ఐపీఎల్ పదమూడవ సీజన్ లో నిన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకి అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు దాంతో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టులో శుభమన్ గిల్ ఇరవై ఆరు నితీష్ రాణా ఎనభై ఏడు పరుగులతో రాణించగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి నూట రెండు పరుగుల స్కోరు చేసింది ఆ తర్వాత చేతనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్లు ఋతురాజ్ గైక్వాడు డెబ్బై రెండు పరుగులు చేసి వాట్సన్ పద్నాలుగు పరుగులు చేశాడు ఆ తర్వాత అంబటి రాయుడు ముప్పై ఎనిమిది పరుగులతో ఆకట్టుకోగా చివర్లో రవీంద్ర జడేజా సూపర్ హిట్టింగ్ తో పదకొండు బంతుల్లో ముప్పై పరుగులు చేశాడు దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేకేఆర్ పై విజయం సాధించింది ఇది ఇలా ఉండగా నిన్న మ్యాచ్ మధ్యలో అంపైర్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు చెన్నై సూపర్ కింగ్ బౌలర్ సామ్ కరణ్ ఇన్నింగ్స్ పంతొమ్మిదో ఓవర్ ను వేశాడు ఆ ఓవర్ నాలుగో బంతిని దినేష్ కార్తిక్ ఎదుర్కొన్నాడు అతనికి బాల్ అందకుండా వికెట్లకు కాస్త దూరంగా వెళ్లింది అప్పుడు దినేష్ కార్తిక్ అంపైర్ ఇది వైడా అని ప్రశ్నించాడు దానికి ఎంపైర్ శంషుద్దిన్ తెలుగులోనే సమాధానమిచ్చాడు లోపల చాలా లోపల కొంచెం కూడా కాదంటూ బదులు ఇచ్చాడు ఎంపైర్ శంషుద్దిన్ సోషల్ మీడియాలో ఎంపైర్ తెలుగులో మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది